థ్యాంక్ యూ. ఎస్ సార్. సార్ ఇక తర్వాత అంశం చూస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్కు కౌంట్ డౌన్ స్టార్ట్ సార్. దీన్ని ఎలా చూడాలి సార్? దాదాపు 7,200 ఎంపీటీసీలు, 500 జెడ్పీటీసీ, 515 515 జెడ్పీటీసీలకి రేపు ఎన్నిక జరుగుతూ ఉంది సార్. వారు వన్ సైడ్, జగన్మోహన్ రెడ్డి వారు వన్ సైడ్ అంతే. అంటే వైసీపీయే అఖండ అంటే మళ్ళీ బాలకృష్ణ వస్తాడేమో, ఆయన అఖండ కాదు, ఈ అఖండ మాత్రమే. అఖండ మెజారిటీతో వైసీపీ విజయ దుంది ముగిస్తుంది, ఇందుట్లో ఏమి సందేహం లేదు. ఎంపీటీసీలు అంతే ఉంటాయి, జెడ్పీటీసీలు అంతే ఉంటాయి. కాకపోతే ఇందుట్లో ఏదో కొద్ది పర్సెంట్ మాత్రమే టీడీపీ, ఎందుకంటే టీడీపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను బాయ్కాట్ చేసింది. సరే, ఎవరైనా మీరు ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కంటెస్ట్ చేసుకోండి అన్నారు. అతి తక్కువ మంది కంటెస్ట్ చేశారు, అది కూడా సీరియస్గా కంటెస్ట్ చేసిన పరిస్థితి లేదు. ఏదో చేసామంటే చేసామన్నట్టుగా దాన్ని కొనసాగించారు. సరే, మరి అధికార పార్టీ హావా మరి స్పీడ్గా ఉంటుంది, అందు వన్ సైడ్గా ఉండి చెప్పాం కదా, అఖండ మెజారిటీ ఉంటుంది. అఖండ బాలకృష్ణ కాకుండా ఈ అఖండతో వైసీపీ అఖండ మెజారిటీ అయితే స్పష్టంగా ఉంటుంది. సరే, దీనికి సంబంధించి మురళీనా, మురళి ఏంటి రేపు మొత్తానికి కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది, సరే ఒక వన్ సైడే ఉండేటువంటి పరిస్థితి ఉంది, కాకపోతే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? దాదాపు ఇప్పటికే ఎవరైతే జెడ్పీ చైర్మన్ని ఎంపీపీలను కూడా ఆల్మోస్ట్ ప్రకటించేసినట్టు ఉన్నారు కదా, వైసీపీ ఇప్పటికే ఒక స్పష్టతతో వీళ్ళు వీళ్ళు చైర్మన్స్, వీళ్ళు వీళ్ళు ఎంపీపీలు అని కూడా ఆల్మోస్ట్ ఒక క్లియరెన్స్ ఇచ్చేసినట్లుంది కదా. అవును సార్, అవును సార్. ఓకే సార్, ఇది దేశ చరిత్రలోనే ఈసారి ఎన్నికలు, ఈ పరిషత్ ఎన్నికలు అనేవి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది సార్. దాదాపుగా 1.5 ఏడాదిన్నరగా పాపం ఎవరైతే పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిలబడ్డటువంటి అభ్యర్థులు ఎదురు చూపులు ఆసక్తి, ఎలక్షన్ జరుగుతుందో జరగదో తెలియదు, మళ్ళీ కౌంటింగ్ ఉంటుందో ఉండదో అని ఒక్కటి కాదు సార్, అనేక అంశాలు. అంటే దాదాపు 7 మార్చి 2020 నోటిఫికేషన్ ఇచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఆ ఉత్కంఠ అభ్యర్థులు ఉంది సార్. అయితే ఎట్టకేలకు న్యాయపరమైన చిక్కులు తొలగడంతో రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా కూడా 206 కౌంటింగ్ కేంద్రాల్లో ఏకకాలంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాటుకు అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది సార్. మండలాల వారీగా ప్లాన్ చేశారు. ఒక కౌంటింగ్ కేంద్రంలో సగం టేబుల్స్ జెడ్పీటీసీలకి, సగం టేబుల్స్ ఎంపీటీసీ కేటాయించడం జరిగింది సార్. రేపు ఉదయం 8 గంటలకు ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది సార్. సాయంత్రం దాదాపుగా రాత్రి 9-10 గంటల వరకు కూడా ఈ కౌంటింగ్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు సార్. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 206 కేంద్రాలు ఏర్పాటు చేశారు సార్, కౌంటింగ్ కేంద్రాలు. దీంతో 42,036 మంది సిబ్బందిని కూడా, అంటే కౌంటింగ్ సిబ్బందిని కూడా ఇప్పటికే అన్ని చోట్లకి కూడా నియమించడం జరిగింది సార్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 515 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 2,058 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు సార్. అదేవిధంగా 7,220 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 18,782 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు సార్. అయితే మీరు చెప్పినట్టుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వార్ వన్ సైడ్ అనేట్టుగానే అన్ని చోట్ల కూడా మరొకసారి వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పూర్తిగా కూడా ఈ ఎన్నికల నుంచి తప్పుకున్నామని ముందుగానే ప్రకటించింది. అక్కడక్కడ అభ్యర్థులు నిలబడినప్పటికీ కూడా అది స్థానిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది సార్. అయితే గోదావరి జిల్లాలో కొద్దిగా జనసేన అక్కడక్కడ ఎంపీటీసీ స్థానాల్లో కొద్దిగా ప్రభావం చూపిస్తుందనే భావన కనిపిస్తుంది సార్. ఏమైనప్పటికీ కూడా వైసీపీ పార్టీ నాయకులు మాత్రం ఇప్పటికే ముందుగానే వాళ్ళు ఉత్సాహాలు చేసుకుంటూ ఎంపీటీసీ ఎంపీపీ అభ్యర్థుల్ని, జెడ్పీటీసీ చైర్మన్ అభ్యర్థుల్ని ఎంపికలో నిమగ్నమై ఉన్నారు సార్. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి జనరల్ జెడ్పీటీసీ స్థానాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే జెడ్పీ చైర్మన్ పదవులు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆ పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో జనరల్ స్థానాల్లో కూడా జనరల్ అభ్యర్థుల బదులు రిజర్వ్డ్ క్యాండిడేట్లకి ఆ పదవులు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సార్. ఓకే, నువ్వు పాయింట్ అన్నావు కదా, భారతదేశ చరిత్రలోనే గుర్తుంటేని, ఒక జెడ్పీటీసీ మిత్రుడు ఒక మాట అన్నాడు, డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటున్నామండి అన్నాడు. అదేంటండి అంటే, ఏముంది మా దగ్గర బాగా టైట్గా జరిగింది ఎలక్షన్, ఓటుకు 2,000 ఇచ్చిన తర్వాత అయిపోయింది, సరే నేను గెలుస్తాను నాకైతే నమ్మకం ఏర్పడింది, సరే నేను బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ఏందండి మీది ఎప్పుడు అయిపోయింది, ఎప్పుడు కౌంటింగ్ అయింది, ఏంది కోర్టులో ఉందంట కదా కేసు అని, ఈ సంవత్సరంన్నర నుంచి నన్ను వాళ్ళు అడుగుతూ ఉన్నారు, 6 నెలల నుంచి నన్ను అడుగుతున్నారు, నేను వాళ్ళకి చెప్పలేకపోతున్నాను, నిజంగా ఈ గెలవటం ఓడటం కంటే కూడా ఈ క్షోభ ఎక్కువైపోయింది, ఏందండి కోర్టు కొట్టేసిద్ది కదా అంటారు, ఒకరు ఇంకొకరు కోర్టులో గెలిచిద్ది అంట కదా అంటారు, ఈ క్లారిఫికేషన్ ఇచ్చుకోలేక నేను ఆ సెక్షన్లో ఆ చట్టాలని చదువుకొని చెప్పి 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 నాకే ఇసుకొచ్చేసింది, ఇక ఇంట్లోంచి బయటికి పోవటం మానుకున్నాను, ఇంట్లోనే కూర్చుంటున్నాను అని చెప్పాడు. పాపం నువ్వు చెప్పినట్టు మురళి, పాపం ఆయన బాధ వర్ణాతీతంగా ఉంది మిత్రుడు. సరే, మొత్తానికి ఎట్టకేలకు ఒడ్డునేసి
రేపు ఏదో మొత్తానికి అయిపోతే గెలిస్తే ఇక ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పటికైతే ఆ టెన్షన్ ఆయనకి ఇవాళకి వీడినట్టుంది. అంటే అటువంటి పరిస్థితి, నిజంగా ఓటు డబ్బులు ఇచ్చి దాదాపు 25 లక్షలు ఖర్చు పెట్టారు. అయిపోయిన దగ్గర నుంచి ఏంది ఎప్పుడు వస్తుందని వాళ్ళు డబ్బులు తీసుకున్నాడు. పాపం ఏదో సానుభూతి ప్రదర్శించాలి కదా, సానుభూతి ఉంటే ఆయన మీద ప్రేమ ఉంటే డబ్బులు తీసుకోకూడదు. కానీ డబ్బులు ఏమైనా తీసుకున్నారు, కానీ అభిమానం కొంది ప్రేమ కొంది అన్నట్టుగా ఏందండి ఎప్పుడైందండి, ఏందండి కోర్టులో ఆగిందంటండి, ఏందండి కొట్టేస్తారంట కదండి, ఏందండి కొట్టేరంట కదండి, ముఖ్యమంత్రి గారు మాట్లాడవచ్చు కదండి, ఇట్లా రోజు వేధిస్తున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక నా బాధ వర్ణాతీతం అని చెప్పని పాపం బాధపడ్డాడు. సరే మొత్తానికి ఎట్టకెళ్ళక అయిందని చెప్పని మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు, నేను అయింది సంతోషమని. ఓకే మురళి సార్, రైట్ సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. ఇక కేరళ సీఎం పినరై విజయన్కున్న ధైర్యం ఏపీ సీఎం జగన్కు